నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసరి వైసీపీ బడా నేతలకి ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది త్వరలో ఆ బడా నేత అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి అది ఏంటంటే మన టీడీపీ అధినేత సతీమణి భువనేశ్వరి గారి ఫేక్ డీప్ ఆడియోని ఏమంటారు వైసీపీ సోషల్ మీడియాలో అయితే వైరల్ చేస్తున్నారు అందులో అయితే తను మాట్లాడింది మాట్లాడినట్టుగా చూపించడం జరిగింది దానివల్ల ఆ నేత అరెస్ట్ అవ్వడం ఖాయం అని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోర్స్ పర్సన్ సూర్యదేవర లత గారు నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు చూస్తున్నట్టయితే సజ్జల భార్గవరెడ్డి రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి దీనికోసం అంటే భువనేశ్వరి గారి టీ ఫేక్ వీడియోని ఆడియోని ఏదైతే ఉందో ఆడియో వీడియోని రిలీజ్ చేశారు అందులో దళితులని తిట్టినట్టుగా ఉంది ఆ వీడియో ఆడియో ఏదైతే వింటామో అది దళితులని తిట్టినట్టుగా ఉంది అదైతే ఫేక్ కానీ వీళ్ళు మాత్రం సోషల్ మీడియాలో దీన్ని ప్రచారం చేస్తున్నారు దానివల్ల టీడీపీ నేతలు అరెస్ట్ చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది సో ఇది మరి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా లేదంటారు అసలు నిజం గెలవాలి అనే ఒక ప్రో ఒక ఇది తీసుకుంటే అది ఎందుకంటే చేయటం జరిగింది ఎప్పుడైతే నిర్దాక్ష్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేయని తప్పుకే కానివ్వండి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన ఇరికించటమే కానివ్వండి సో ఎక్కడా కూడా ఇప్పటివరకు కూడా ప్రూవ్ అవ్వాలి ఎక్కడ జరిగింది ఎన్ని కోట్లు ప్రూవ్ జరిగింది అనేది సో అలాంటి కేసులో నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు బయట వచ్చారు అప్పటి వరకు కూడా భువనేశ్వర్ గారు ఎక్కడా బయట రాలేదు సో ఆవిడ ఇన్ని సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న కుటుంబంలో ఉన్నారు అంటే వాళ్ళ తండ్రి గారు కూడా సీఎంగా ఉన్నారు సో తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా చేశారు సో ఆ చంద్రబాబు నాయుడు గారికి నలభై రెండు సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది ఆవిడ పెళ్లి చేసుకునే టైంకి ఆయన మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్గా ఉన్న టైంలోనే బోనమ్మ గారిని పెళ్లి చేసుకోవటం జరిగింది సో ఆవిడ చూడని హోదా లేదు చూడని ఇది లేదు కానీ జరుగుతున్న దుర్మార్గాన్ని ఎదిరించాలి దీన్ని అనే దానికోసం ఆవిడ బయట రావటం జరిగింది సో మనం చూసాం నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా చనిపోయిన వాళ్ళందరినీ పరామర్శించడం కోసం నిజం గెలవాలనే ఒక ప్రోగ్రాంలను తీసుకొని తను ప్రజల్లోకి వెళ్ళటం కానివ్వండి వాళ్ళందరినీ కలవటమే కానివ్వండి వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించటమే కానీ వాళ్ళకి ఏదైనా పార్టీ తరఫున కానివ్వండి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కానివ్వండి ఏదైనా చేయగలుగుతామని ఆవిడ ఆలోచించటమే కానివ్వండి దానికోసం ఆ ప్రజల్లోకి వెళ్ళారు అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రాణాలు అంటే ఆయన మీద బాధతో హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయిన వాళ్ళే కానివ్వండి ఇలా జరిగాయి కాబట్టి సో అది విశేష జనా జనాలు అయితే ఇంకా ఒక రేంజ్లో రిసీవ్ చేసుకున్నారు భూనమ్మని సో అది ఓర్చుకోలేకపోయారు సో దాన్ని వీళ్ళు ఎలా చేయాలి సో ఆవిడకున్న ఇమేజ్ని ఎలా తగ్గించాలి సో ఇక్కడ కంపారిజన్ రేపొద్దున పులివెందులకో కడపకో భారతమ్మ తిరిగిందంటే భారతి గారు తిరిగారంటే సో ఆ రెస్పాన్స్ లేకపోతే సో ఇక్కడ తేడా కనపడుతుంది కాబట్టి సో ఆవిడని ఎలాగైనా అన్పాపులర్ చేయాలి భువనమ్మనే సో ఆ ఒక్క ఆలోచనతోనే వాళ్ళు భువనమ్మ గారి మీద అలాంటి ఫేక్ వీడియోలన్నీ రిలీజ్ చేయటమే కానివ్వండి జరగని విషయాన్ని అక్కడ అసలు దళితులు తిట్టారు అని ఆ వీడియోలో ఎక్కడైనా దళిత్ అనే మాట వినపడిందా అసలు ఎక్కడైనా కనపడుతుందా మీరు గొంతు కూడా టూన్ కూడా అదేలాంటి టూన్ పెట్టి అలాగే మీరు మాట్లాడించి ఇవి చేశారు కానీ అక్కడ ఎక్కడా కూడా దళిత అనే మాట కూడా లేదు ఆ వాయిస్ లో కూడా అలాంటప్పుడు ఒకవేళ అంతగా తిట్టునుంటే కూడా మేబీ అది ఆ రోజే బయట వచ్చేది అది చేసిన వ్యక్తే బయట పెట్టేవాడు సో ఆ వీడియో అంత ధైర్యంగా ఎట్లా తీస్తారు తీసిన వాళ్ళు బయట పెడతారు కదా సో నన్న నన్ను తిట్టారనే వాళ్ళైనా చెప్తారు కదా ఎక్కడైనా అది జరిగిందా సరే దళితులు అన్నారు దళితులు ఎక్కడ ఉన్నారో చెప్పాలి కదా ఆ దళిత ఎవరైతే ఉన్నాడో అక్కడ బోర్డు కూడా రాలేదు ఆ పే ఎవరిని దళితుల్ని తిట్టేటప్పుడు ఆ కులం పెట్టి తిట్టారు అని అన్నప్పుడు అక్కడ మాట వచ్చిందా లేదు కదా రానప్పుడు మీరు ఎలా చెప్తారు సో ఇవన్నీ కూడా ఇదేంటి సజ్జల కుమారుడైన సజ్జల భార్గవ రెడ్డి చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు అంటే మళ్ళా దాన్ని ఈ ఆంధ్రజ్యోతి ఇది ఏబి అనేది లోగో పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇది చేస్తున్నాడు అంటే వీళ్ళు మనుషులేనా వీళ్ళకి అసలు వచ్చు నీచం ఏదైనా ఉంటారు చూసారా అలాగైనా ఏమైనా ఉందా వీళ్ళు మనుషులుగా ప్రవర్తిస్తున్నారా ఇలాంటివా ఇలాంటి ఫేక్ వీడియోసా సో ఇట్లా కూడా అంటే రోజుకొకటి రోజుకొకటి కావాలి నిన్నేమో చెల్లి అన్నాడు చెల్లి అన్నాడు మొన్న తర్వాత ఏమో ఈ రోజు మీద పడ్డాడు ఇంక రేపు ఇంకేం చేస్తాడో తెలియదు అంతకుముందేమో సౌభాగ్యమ్మ లెటర్ అంటాడు లక్ష్మితో వాళ్ళ అవినాష్ మధర్తో లక్ష్మితో లెటర్ రాయించాడు ఇదా రాజకీయం వీళ్ళు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఇంత దుర్మార్గం ఇంకెక్కడైనా ఉందా ఒక రోజు గులకరాయి అంటాడు ఆ గుళకరాయి పదమూడు రోజులు బ్యాండేజ్ ఏంటో దానికి పదకొండు మంది ఆపరేషన్ చేయటం ఏంటో రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్ర ప్రజలు అంత పిచ్చోళ్ళ వీళ్ళకి పిచ్చిపెట్టి ప్రజలందరికీ పిచ్చి పట్టిందని అనుకుంటున్నారేమో అనిపిస్తుంది ఇక్కడ మనకి ఎక్కడైనా ఒక్క ఒక్క విషయంలో స్పష్టత ఉందా ఇన్ని జరిగాయి ఎక్కడైనా ఒక దానిలో స్పష్టత కనపడుతుందా ఎక్కడా స్పష్టత లేదు అన్ని ఫేకుయ్ అన్ని ఫేకు అంటే వాళ్ళ జీవితాలు ఎంత ఫేక్ వాళ్ళు చేసే ఈ ఇవన్నీ చేస్తున్నారు చూసారు ఇవన్నీ కూడా ఫేకే వాళ్ళు ఎక్కడా కూడా నిజంగా నిర్ధారణ అయ్యే కేసులు ఏదైనా పెట్టగలిగారా ఇప్పటి వరకు సో ఇలాంటి వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి వాయిస్ వాయిస్ బోనమ్మది కాదు అది కూడా ఫేక్ చేయించారు కదా అదే ఇలాంటి టోన్తో మాట్లాడించారు ఇవన్నీ రేపు తెలుస్తాయి బయట వస్తాయి ఇది ఇప్పుడు ఈసీ కంప్లైంట్ ఇస్తున్నారు ఖచ్చితంగా సజ్జల భార్గవ రెడ్డిని అయితే ఆయనే సోషల్ మీడియా నడుపుతాడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలోనే ఇది నడిచింది కాబట్టి ఖచ్చితంగా సమాధానం సజ్జల గారు చెప్పాలి సో వాళ్ళ కొడుకునే మీద అయితే కేసు పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇలాంటి దుర్మార్గం ఎందుకంటే భువనేశ్వర్ అమ్మగారి మెంటాలిటీ ఎలాగంటే చాలా సెన్సిటివ్ మెంటాలిటీ సో ఏ రోజు రాజకీయాల్లో తిరిగిన వ్యక్తి కాదు సో ఇప్పుడు ఎప్పుడైతే బాబు గారిని అరెస్ట్ చేయడం జరిగిందో అప్పుడు బయట వచ్చారు వాళ్ళు అంతవరకు ఎప్పుడు రాలేదు ఎన్టీఆర్ ట్రస్ట్ మూలాన ఎంతో మందికి రక్తదానమే కానివ్వండి విద్య కానివ్వండి ఇట్లాంటివి ప్రతి చోట ఎన్టీఆర్ ట్రస్ట్ మొత్తం బాధ్యత తీసుకొని పిల్లల్ని చదివించడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా బాధ్యత తీసుకొని స్వయంగా తన తను చేసుకుంటూ ఉంటారు కానీ అంటే ఎంత మందికి ఆవిడ ఆవిడ మూలాన హెల్ప్ పొందిన వాళ్ళు కొన్ని వేల మంది ఆ అలాంటి పనులు చేసే ఆవిడ ఇలా మాట్లాడింది ఇలా చేసింది అనే మాటలు ఫేక్ వీడియోలు పెట్టేవాళ్ళు మీ సంస్కారం ఎంతలేనా వాళ్ళకి సంస్కారం అనేది ఉందా ఇలాంటి పనులు ఎవరన్నా చేస్తారా అంటే ఆడవాళ్ళని కూడా లాగి ఏదో ఒకటి నింద వేయటమా ఇట్లాంటి మాటలు అంటే వీళ్ళకి ఏమిటంటే ఇది నిరూపించితే ప్ర ఇది మనం పబ్లిక్లోకి తీసుకొస్తే నమ్మి ఏదో ఓట్లు పడతాయి అనుకుంటున్నారు సో దాని మీద దాని మూలాన నష్టపోయిన వాడు బయట రావాలి ఎవరినైతే తిట్టారో వాళ్ళొచ్చి బయట చెప్పాలి అంతే కదా ఇప్పుడు నువ్వు వీడియో పెట్టి పెట్టినంత మాత్రాన అది ఫేక్ వీడియో అని తెలుసు అందరికీ తెలుస్తుంది ఎందుకంటే దానిలో ఇప్పుడు ఎవరైతే తిట్లు తిన్నాడో బయట రావాలిగా అక్కడ దళితుడు అనే వర్డ్ అక్కడ ఎక్కడా లేనప్పుడు మీరు దళితుడు అని ఎట్లా అంటున్నారు సో అక్కడ ఎక్కడ మిస్టేక్ కనపడుతుంది సో ఇంత ఫేక్ గా చేసేవాళ్ళని మనం ఇంకేం మాట్లాడాలని కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది ఇంకా ఇంతకంటే నీచమైనగా ఇప్పటి వరకు అంటే భూనమ్మ గారు ఇప్పుడు బయట రావటానికి కూడా కారణం ఏంటంటే నలభై రెండు సంవత్సరాలుగా రాజకీయ జీవితం చూసిన ఆవిడ ఆవిడ కూడా సో ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు బయట వచ్చారంటే ఇంతటి దుర్మార్గము ఇంతగా దుర్మార్గం ఉంది సో ఇది ఒక సీఎం పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తికే ఎలా ఉంటే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఒక దాంతోనే చేంజ్ తీసుకురావాలనే దాని కోసమే ఖచ్చితంగా ప్రజలకొచ్చి తన వంతు తను సొసైటీలో మార్పు తీసుకురావటానికి చేస్తున్న ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు కావాలనే వీళ్ళ మీద నిందలు వేయటం నిందలు వేసి వీళ్ళని ప్రజలకు దూరం చేయాలని ఆలోచన చేస్తున్నట్టే కనబడుతుంది కానీ ఎవరు కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఆవిడ చేసే సోషల్ సర్వీస్ చేసినంత ఇది సేవ ఎవరు కూడా చేయలేదు ఏ సీఎం భార్య కూడా అట్లా అంత సోషల్ సర్వీస్ చేయలేదు ఖచ్చితంగా ఆవిడ వెంట ప్రజలు ఉన్నారు ఖచ్చిత ఏపీ ప్రజలందరూ కూడా ఆవిడ వెంట ఉన్నారు కాబట్టి ఇది ఎవడూ నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా జ సజ్జల భార్గవ్ మీద అయితే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది